జూన్ 8 నాటికి జిల్లాలోని అన్ని గ్రామాల పరిశుభ్రతను సంపాదించుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మండల పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. లేదంటే సంబంధిత మండల పంచాయతీ అధికారులు కార్యదర్శులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. వర్షాకాలం సమీపిస్తున్న దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూసేందుకు వేములవాడ పట్టణ, వేములవాడ గ్రామీణ, బోయినపల్లి మండలాల మండల పంచాయతీ అధికారులు గ్రామ కార్యదర్శులకు వేములవాడ పురపాలక సంఘ మీటింగ్ హాల్లో చెండుర్తి రుద్రంగి మండల పంచాయతీ అధికారులు గ్రామ కార్యదర్శులకు చెందుర్తి ఎంపీడీఓ కార్యాలయం మీటింగ్ హాల్లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వానాకాలం సమీపిస్తున్న దృష్ట్యా గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 8 రోజుల ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ శ్రీకారం చుట్టిందని కలెక్టర్ పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలితే కార్యదర్శులు మండల పంచాయతీ అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ప్రజాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గౌతమ్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి కౌటల్య రెడ్డి, సంబంధిత మండల పరిషత్ అధికారులు, ఏపీడీలు తదితరులు పాల్గొన్నారు. శానిటేషన్ ప్రాపర్గా ఉండాలి, వెల్కమింగ్ బాగుండాలి, దాంతోపాటు శానిటేషన్ ప్రాపర్గా జరగాలి. ఈ సందర్భంగా కంపోజిషన్ కంప్లీషన్ దశకు వస్తున్నాయి, మళ్ళీ ప్రొఫెసర్ వర్కర్స్ వచ్చారు, మేము చెత్త బుట్టలు ఇచ్చాము. ఆ చెత్త బుట్టలకు చెత్త తీసుకురావడం, అది వేరువేరుగా తీసుకురావడం, దాన్ని మీరు ట్రక్కుల్లో వేరు పార్సల్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జూన్ 1 నుంచి జూన్ 8 వరకు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము ఎత్తి పరిస్థితుల్లో ఆదేశాల మేరకు ఇక్కడ అందరూ ప్రజాప్రతినిధులతో మళ్ళీ ప్రభుత్వ అధికారులతో సమీప మండలిలో ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. ట్రాక్టర్ ట్రాలీ ట్యాంకులు కూడా మనకు జిల్లా మన ఊర్లూరికి కొన్న విషయాలు మనం ఇమీడియట్గా యూజ్లో పెట్టుకోవాలని అవసరం ఉంది. లేబర్ టర్న్ అవుట్ కూడా ఉపాధి హామీ పథకం కింద ఎక్కువ తీసుకోవాలని అవసరం ఉంది. అంతేకాకుండా ప్రతి ఎక్కడైనా నీళ్లు నిల్వ ఉన్న ప్రాంతము మళ్ళీ ఎక్కడైనా పార్సల్ లోపం అంటే ఇమీడియట్ క్లీన్ చేయాలని కోరుకుంటున్నాము. జనరల్ కూడా బాగా చైతన్యవంతమయ్యి ప్రజాప్రతినిధులతో చేయి చేయి కలిపి ఎట్టి పరిస్థితుల్లో 8 రోజుల్లో వారి ఊరు మొత్తం అద్దంగా తయారు చేయడానికి పూర్తి రకంగా కృషి చేయాలని కోరుకుంటున్నాము. ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం కూడా దయచేసి జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజలతో మీరు చైతన్యవంతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలి. ప్రజాప్రతినిధులు చేతులు చేసి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఆశ సూచనలకు అనుగుణంగా పాటించాలి. ఆఖరికి జూన్ 8 తారీఖు సాయంత్రం కదా ముందుకెళ్ళిన విషయంలో మన నెల ముందు మనకి ఎక్కువ ఉందా సార్ తప్పకుండా మీరు ఈ గ్రామాల్లో మొత్తం యాక్టివ్ ఏజెన్సీ కలిసి మీరు ఎంగేజ్ చేయించి నంబర్ 2 మ్యాండేట్స్ కూడా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం దీనికి ప్రయారిటీ ఇష్యూగా తీసుకుంది కాబట్టి మీరు ఇమీడియట్ గా దానికోసం ముందు సాగాలి కూడా కమిషన్ ఇప్పుడే బయలుదేరాలి. మన డౌట్ అంటే మనం చెప్పండి, పెద్ద ఎత్తున సీరియస్ గా తీసుకోవాలి మీరు కార్యక్రమం. తీసుకోకపోతే మనందరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి పోయినసారి పద ప్రభుత్వం ఎంతవరకు మీరు బాగా పనిచేసి మొత్తం జిల్లాకి మంచి పేరు తీసుకుంటున్నారు, అదే ఈసారి మీరు